హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కుతుబ్ షాయి వంశాన్ని పరిపాలించినటువంటి సుల్తాన్ల యొక్క వరుస క్రమాన్ని చూద్దాం అందులో ఫస్ట్ వచ్చేసి కులీ కుతుబ్ ఉల్ముల్క్ కులీ కుతుబ్ ఉల్ముల్క్ యాక్చువల్లీనే తెలంగాణకు తరఫ్దార్గా ఉంటాడు క్రీస్తు శకం పదిహేను వందల పద్దెనిమిదిలో స్వతంత్రాన్ని ప్రకటించుకొని కుతుబ్ షాయి వంశాన్ని స్థాపిస్తాడు ఇతడు శ్రీకృష్ణ దేవరాయలకు అచ్యుతరాయలకు సమకాలికుడు ఇతని యొక్క పరిపాలనా కాలం చూసినట్టయితే పదిహేను వందల పద్దెనిమిది నుండి పదిహేను వందల నలభై మూడు వరకు నెక్స్ట్ వస్తాడు కులీ కుతుబ్ కుతుబ్షా ఇతడు తన తండ్రి అయినటువంటి కులీ ఉల్ ముల్క్ని హత్య చేయించి సింహాసనానికి వచ్చాడు తన కొడుకు అయినటువంటి కులీ కుతుబ్ కుతుబ్షా ఇతని యొక్క పరిపాలనా కాలం క్రీస్తు శకం పదిహేను వందల నలభై మూడు నుండి క్రీస్తు శకం పదిహేను వందల యాభై వరకు నెక్స్ట్ వస్తాడు సుభాన్ కులి షా ఈ సుల్ సుభాన్ కులి కుతుబ్షా శకం పదిహేను వందల పది యాభైలో పదిహేను వందల యాభైలో కేవలం ఒక ఏడు నెలల పరిపాలన చేస్తాడు యాక్చువల్లీ ఇతను ఒక ఏ ఐదు ఏళ్ళ వయసులో సింహాసనానికి రావడం జరుగుతుంది ఆడు తర్వాత ఇబ్రహీం కులి షా అంటే జంషీద్ యొక్క సోదరుడు ఇబ్రహీం షా క్రీస్తు శకం పదిహేను వందల యాభై నుండి పదిహేను వందల ఎనభై వరకు పరిపాలన సాగిస్తాడు ఇతడు అక్బర్ చక్రవర్తి యొక్క సమకాలికుడు దౌత్య సంబంధాలు నెలకొల్పాడు సమర్థుడు అదేవిధంగా కళా అభిమాని అంటే ఈ ఇబ్రాహీం కులు కుతుబ్షాను మల్కిబ రాముడిగా పేర్కొంటారు ఇతడు మనకు తపతి మన నిరంకుశోపాఖ్యానం రచించినటువంటి కందుకూరి రుద్రకవి కావచ్చు తపతి సంవరణ ఉపాఖ్యానం రచించినటువంటి అద్దంకి గంగాధరుడు కావచ్చు వీరు ఈ ఇబ్రహీం కులీ షా యొక్క ఆదరణ పొందారు అదేవిధంగా ఇతడు మల్కి బరాములుగా పిలువబడ్డాడని చెప్పడం జరిగింది నెక్స్ట్ చూస్తాం మొహమ్మద్ కులీ కుతుబ్షా మొహమ్మద్ కులీ కుతుబ్షా శకం పదిహేను వందల ఎనభై నుండి పదహారు వందల పన్నెండు వరకు పరిపాలించారు హైదరాబాద్ నగర నిర్మాత అదేవిధంగా చార్మినార్ ఇతడి నిర్మాణమే సాహిత్య ప్రియుడు నెక్స్ట్ మహమ్మద్ కుతుబ్ షా మహమ్మద్ కుతుబ్ కుతుబ్ షా పదహారు వందల పదిహేడు పన్నెండు నుండి పదహారు వందల ఇరవై ఆరు వరకు పరిపాలన సాగించాడు గోల్కొండ రాజ్యంపై మొఘల్ చక్రవర్తుల దాడులు ప్రారంభమయ్యాయి ఎవరి పరిపాలన కాలంలో అంటే మహమ్మద్ కుతుబ్ షా పరిపాలన కాలంలో నెక్స్ట్ వస్తాడు అబ్దుల్లా కుతుబ్ షా ఇతడు పదహారు వందల ఇరవై ఆరు నుండి పదహారు వందల డెబ్బై రెండు వరకు పరిపాలన సాగించాడు షాజహాన్ ఔరంగజేబ్ సమకాలికుడు మొఘల్ సేనాలు గోల్కొండపై దాడులు తీవ్రతరం చేస్తారు ఈ అబ్దుల్లా కుతుబ్ షా పరిపాలనా కాలంలోనే నెక్స్ట్ చూస్తాం మన చివరి కుతుబ్ షాయి అయినటువంటి అబుల్ హసన్ తనీషా శకం పదహారు వందల డెబ్బై రెండు నుండి శకం పదహారు వందల ఎనభై ఏడు వరకు పరిపాలన సాగిస్తాడు చిట్ట చివరి గోల్కొండ సుల్తాన్ ఔరంగజేబ్ ఔరంగాజేబలు గోల్కొండను ఆక్రమించాయి ఇతని రెవెన్యూ అధికారి ఎవరు అంటే ఫేమస్ భక్త రామదాస్ అనేటువంటి కంచెర్ల గోపన్న భద్రాచలంలో శ్రీరామునికి ఆలయం కట్టించాడు పరమత సహనం ప్రదర్శించాడు అదేవిధంగా అక్కన్న మాదన్నటువంటి హిందూ మతానికి చిన్న వారికి ఒక ఉన్నత పదవులు ఇవ్వడం జరిగింది ఈ అబుల్ హసంతా తర్వాత పదహారు వందల ఎనభై ఏడులో మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబ్ ఈ గోల్కొండ సామ్రాజ్యాన్ని ఆక్రమించడం జరుగుతుంది దీంతో ఈ కుతుబ్ షాయి వంశం అంతమవుతుంది థ్యాంక్